అభిషేక్ ఫిలిమ్స్ రమేష్ గారు ప్రొడ్యూసర్గా తెలుగులో శివలింగ పిక్చర్, లాగవ లారెన్స్ మాస్టర్ హీరోగా యాక్ట్ చేసిన పిక్చరు, హృతికా సింగ్ యాజ్ హీరోయిన్. ఈ పిక్చర్లో వడివేలు, తర్వాత అందరికీ నమస్కారం. అభిషేక్ ఫిలిమ్స్ రమేష్ గారు ప్రొడక్షన్లో శివలింగ మాస్టర్ లాగవ లారెన్స్ హీరోగా యాక్ట్ చేసిన పిక్చరు, హృతికా సింగ్, తర్వాత వడివేల్, నా అబ్బాయి శక్తి వాసు ఈ పిక్చర్లో ఒక క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తప్పన్ మ్యూజిక్లో సర్వేష్ ఫోటోగ్రఫీ. పిక్చర్ వచ్చి ఇది స్టార్టింగ్, ఇంకా ఎక్కువ ఉంది, మనం ఎక్కువ మాట్లాడాలా, ఇది ప్రారంభ రోజు. సో నేను ఒక ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తాను ఈ పిక్చర్ గురించి. నేను ఒక 10 ఇయర్స్ బిఫోర్ ఆప్తమిత్ర అని ఒక పిక్చర్ చేశాను, అది పెద్ద హిట్ అయింది విష్ణు గారితో. దాని తర్వాత ఆ పిక్చర్ రీమేక్ చేశాం, అదే చంద్రముఖి అని తమిళ తెలుగులో చేస్తాం. అలాంటి ఒక పిక్చరు నాకు లాస్ట్ ఇయర్ శివలింగ అని శివరాజ్ కుమార్తో చేశాను నేను. ఆ పిక్చర్ ఒక 75 థియేటర్స్లో 100 డేస్ ఆడింది, పెద్ద హిట్ అయింది ఆ పిక్చరు. ఆ పిక్చర్ ఒక షో నేను చెన్నైలో వేసినప్పుడు మాస్టర్ వచ్చారు, మాస్టర్ చూశారు, ఇమీడియట్గా హీ సెడ్ వీ విల్ డూ. అలాంటి పిక్చర్ స్టార్ట్ అయింది, మొదలైంది. సో ఆఫ్టర్ దట్ వీ డిసైడెడ్ హౌ టు కాస్ట్ టెక్నీషియన్స్, తర్వాత అదర్ ఆర్టిస్ట్ అని. ఆ పిక్చర్లో మంచి రోల్ ఒక కామెడీ క్యారెక్టర్ ఉంది, మళ్ళీ వడివేల్ గారు రావాలా. హలో, వడివేల్ గారు ఆల్రెడీ హీస్ అ వెరీ గుడ్ కామెడియన్, అండ్ మీకు అందరికీ తెలుసు తమిళ మాత్రం కాదు, ఈవెన్ తెలుగు ఆడియన్స్ కూడా ఒక మంచి ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు. హీఈస్ ఆల్సో డన్ అ వెరీ గుడ్ రోల్ ఇన్ దిస్ ఫిలిం. కన్నడలో నా అబ్బాయి శక్తి వాసు ఒక రోల్ చేశారు. లారెన్స్ మాస్టర్ ఒక ఆర్టిస్ట్ అక్కడి నుంచి ఆ పిక్చర్ నుంచి ఒకరు మళ్ళీ రిపీట్ చేయాలంటే అది లారెన్స్ మాస్టర్ చెప్పి తర్వాత లేదు శక్తియే చేయాలి ఆ రోల్ అని. హీఈస్ డూయింగ్ దట్ రోల్, ఇట్స్ అవర్ కీ క్యారెక్టర్. సో లైక్ దట్ ఇది ఒక మంచి పిక్చర్గా వస్తుంది. తమిళ్లో రవిచంద్రన్ అవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, తెలుగులో రమేష్ అవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ పిక్చర్ మాస్టర్ లారెన్స్ మాస్టర్ చూస్తే హీ హాస్ గివెన్ కంటిన్యూస్ హిట్స్ ఇన్ తెలుగు యాజ్ వెల్ యాజ్ తమిళ్. సో ఆ లెవెల్లో చూసినప్పుడు మనం డెఫినెట్గా ఇది హార్డ్ వర్క్ చేయాలి, డెఫినెట్గా ఈ పిక్చర్ ఆ క్వాలిటీ కాంచనా ఏ క్వాలిటీ ఉందో కాంచనా, తర్వాత పిక్చర్ కాంచనా 2. సో ఎంత స్ట్రెయిన్ మాస్టర్ తీసుకుని ఆ పిక్చర్ హిట్ చేశారో, అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఈ పిక్చర్లో నాకుంది, అది నేను చేశానని నా గుండెల్లో ఒక తృప్తి ఉంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఆడియో. ఆడియో టైంనల్లి ఇంకా ఏం చెప్పాలో అది చెప్తాను. ఇది జస్ట్ అన్ ఇంట్రడక్షన్, జస్ట్ వీ వాంట్ టు మీట్ ఆల్ ప్రెస్. సో ఫస్ట్ ఇక్కడ మనం చేస్తున్నాము తెలుగు ఫస్ట్ చేస్తున్నాను, ఐ విల్ గో ఫర్ తమిళ్ ఆల్సో. ఇంకా తమిళ్ ప్రెస్ మీట్ స్టార్ట్ చేయలేదు, కానీ ఇక్కడ మన షూటింగ్కి వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరిని కలిసి ఒక ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది అన్నారు. సో అలాగా మీట్ చేసాం, చాలా సంతోషం మీరందరూ వచ్చినందుకి. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ థ్యాంక్ టు ఎవ్రీవన్. వీ విల్ మీట్ ఆన్ ద ఆడియో నెక్స్ట్. థ్యాంక్ యూ. ఇంకా ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, ఫారిన్లో షూట్ చేస్తున్నాం, అది బైలాంగ్వేజ్ షార్ట్ అండ్ స్టార్ట్ షార్ట్స్ చేశాం, క్లోజప్స్ అది అలాంటి షార్ట్స్ చేశాము.
కానీ లాంగ్ షాట్ అన్నీ జనరల్గా ఉంటుంది. అలాగనే ఇప్పుడు నేను టూ లాంగ్వేజెస్ చేసినప్పుడు అలాగే చేస్తాను నేను. మూవీ శివలింగ డైరెక్టర్ వాసు సార్ హ్యాస్ బీన్ డైరెక్టర్ ఇన్ దిస్ మూవీ ఇన్ కన్నడ లాంగ్వేజ్ విత్ శివరాజ్ కుమార్ సార్. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ హిట్ దేర్ అండ్ నౌ యాజ్ యూజువల్ హీఈస్ డూయింగ్ విత్ అవర్ కమర్షియల్ కింగ్ లారెన్స్ జీ. ఇట్ ఆల్సో విల్ బీ అ వెరీ బిగ్ హిట్. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ హోప్ ఇట్ విల్ బీ అ వెరీ బిగ్ హిట్ అండ్ ఐ సెడ్ హీ ఈస్ అ కమర్షియల్ కింగ్ బికాస్ హీ ఈస్ ఆల్రెడీ జాయిన్ ఇన్ ద 100 crores క్లబ్. హీస్ మూవీ లాస్ట్ మూవీ కాంచనా 2 విల్ కలెక్ట్ ఆల్రెడీ 100 crores. సో వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ మూవీ ఆల్సో అండ్ వీ నీడ్ ఆల్ యువర్ blessings and support to be a big hit of this movie. Thank you so much. Hat trick goes away chestunnam. January we are planning to release the film. December first week lo we are planning the audio. PS garto aina cinema ante chaala ishtam because aina the kind of emotion he carries and the kind of respect he gives for the background score. So adi meer Chandramukhi lone chusuntaru. So one of the best directors we have in South India. Most experienced directors. So first it's a very great thing for me to work with P. Vasu garu and at the same time Lawrence garu. So ayanki naaku unde oka oka rapo oka perfect ga oka sync adi Kanchana 1 2 anitlo malli Shivalinga tho. So audio wise we are very very happy. Arina brother audio wise we are very very happy with all the songs. రామ్జీవ్ శాస్త్రి గారు రాశారు అన్ని సాంగ్స్ తెలుగులో. సో డిసెంబర్ ఫస్ట్ వీక్లో వీఆర్ ప్లానింగ్ ద ఆడియో అండ్ సర్వేష్ డిడ్ ఫ్యాంటాస్టిక్ వర్క్ కెమెరాలో. ఆయన ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇచ్చారు ఈ సినిమాలో. సో మీరు విజువల్గా చూసేటప్పుడు తెలుస్తుంది. సో ఇంకా వీఆర్ నాట్ ఎట్ ప్రిపేర్డ్. సో ఇక్కడ షూటింగ్ ఈరోజుతో కంప్లీట్ అయింది హైదరాబాద్లో నిన్న. ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది బ్యాంకాక్లో, అది ఫినిష్ అయితే ఇంకా ద ఫిల్మ్ ఇస్ డన్ టోటలీ. 25th వీఆర్ స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఇప్పుడు 20 డేస్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ అవుతుంది. బై డిసెంబర్ వీఆర్ డన్ విత్ ది హోల్ పోస్ట్ ప్రొడక్షన్. సో జనవరి వీఆర్ లుకింగ్ ఫర్ ఎ వెరీ బిగ్ రిలీజ్ అకార్డింగ్ టు ద ప్లాన్స్ ఆఫ్ రిలీజ్ డేట్స్ అన్ని చూసి వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ రిలీజ్. మై డాడ్ ఓన్లీ ఇంట్రడ్యూస్ మీ ఇన్ తమిళ్ యాజ్ వెల్ యాజ్ కన్నడ అండ్ దిస్ ఇస్ ద రీమేక్ ఆఫ్ ద సేమ్ కన్నడ ఫిలిం ఇన్ తమిళ్ అండ్ తెలుగు. అండ్ ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ మై డాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు డూ దిస్ ఫిలిం ఇన్ తమిళ్ అండ్ తెలుగు. అండ్ of course I should thank the producer Ravi sir for giving me this opportunity, and I should thank Lawrence master, he's like my brother. Because of him only I am able to do this film with all my liberty which he has given it for me. So I am so thankful to him. And I should thank even Ramesh sir Abhishek Films for producing this movie in Telugu. So I'm doing one of the main important role in this film, and in Kannada I got a very good name for this movie's performance. I hope I will get the same for Tamil and Telugu also. And this is the first time I'm working with Taman, and he has done a very good job because I'm damn sure that the songs will be a sure hit, and this will be in my dad's film. In this will be in the list of, like, I have the confidence, like Chanti, Karana Magadu, Chandramukhi, in that list of course Shivalinga will take place. That is my confidence which I have towards this film. So far I've worked this film, I'm so happy, and we all are so confident that this movie will be a blockbuster. Thank you. Gratitude to all of you who made time to come here and support Abhishek Films' first entry in the Telugu cinema industry with Shivalinga. It is a special morning for Abhishek Films. There are two forces that can carry light to all the corner of cinema. One is a good content which is always made by talent technicians like director P. Vasuji and our hero Raghava Laranji. And one more media personnel I can say from television, radio, print, internet, social media, electronic media, and success
వెన్ ఫస్ట్ తెలుగులో ఎంట్రీ అయ్యి ఈ పిక్చర్ తీసినారు. తమిళ్లో కూడా నా ఫ్రెండ్ రవి సారు శివలింగ కన్నడాన్ని చూసిన తర్వాత ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ వచ్చిన భావం. అలాగనే ఇక తమిళ్ తెలుగులో ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ అవ్వు. వాసు సార్ లారెన్స్ మాస్టర్ ఆయన మాస్టర్ డాన్స్ మాస్టర్ బట్టి కాదు యాక్టింగ్లో కూడా పెద్ద మాస్టరే. చాలా ఇద్దరు కాంబినేషన్లు చాలా పెద్ద హిట్ అవ్వు నమ్మకం. సంద్రం ఇలాగా ఈ పిక్చర్ను పెద్ద హిట్ అవ్వు. థ్యాంక్ యూ. నేను పటాస్ తమిళ్ సినిమా మొట్టశివ కట్శివ తమిళ్లో నేనే చేశాను. ఆ సినిమాకి లారెన్స్ మాస్టర్ అడిగారు, ఆ సినిమా చేశాను. ఆ సినిమా చాలా బాగా వచ్చింది. ఆ సినిమా చూసి మళ్ళీ నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అందరూ చంద్రముఖి లాగా హిట్ అవుతుంది అంటున్నారు, దానికంటే పెద్ద హిట్ అయితే. వాసు గారి సినిమాలు చూస్తూ పెరిగాం మేము. సో ఆయనతో వర్క్ చేయటం నా అదృష్టం. ఆయన ఒక సినిమా ఎన్సైక్లోపీడియా. సో ఈ సినిమా దేవుడి దయవల్ల. So much for coming here today. I just feel that I'm very lucky to have an opportunity to work with such legendary people. Like Vasu sir is a legend, and Lawrence sir is an amazing actor, amazing dancer, and very experienced as an artist. And I had a great time working with them. Vasu sir took care of me like a baby every step of the way. He taught me, and I have learned most of about acting only from him. He taught me everything from the scratch, and he has been very kind to me. The producer Ravi sir is very kind and sweet, and so is the DOP and Taman the music director and Shakti as well. That's it. Thank you so much. Sorry sir, manchi hit kottali pedda hit ayipindi. Nenu anukunnattugana kanchana kanna ganga vachi pedda hit ayindi. దానికైనా మంచి ఫిల్మ్ కావాలి. మంచి ఫిల్మ్ అంటే ఏంటి, 100 crores కలెక్ట్ చేసేసింది. ఒక 4 ఫైట్ ఉన్న కథలు వచ్చి చాలామంది చెప్పారు. తర్వాత ఒక 6 సాంగ్ సార్ అని చెప్పారు. సో ఇదన్నీ ఓకే, మంచి కథలు మనం ఉంటేనే గెలుస్తామని వెయిటింగ్ నేను. ఆ టైంలో వాసు గారు వచ్చి శివలింగ పిక్చర్ చూపించారు కన్నడలో. ఇప్పుడు చూస్తే చాలా పిక్చర్లో ఒక 15 సీను తర్వాత ఒక 20 సీన్ ఇంట్రోల్ బ్లాక్లోనే కథ మొదలవుతున్నాయి. కానీ ఈ పిక్చర్లో ఫ్రెండ్ ఈ పిక్చర్ స్టార్టింగ్ నుంచి కథ స్టార్ట్. సో మంచి కథ ఇది. దీంట్లో నేను హీరో అని చెప్పడం కన్నా కథ ఫస్ట్ హీరో, సెకండ్ హీరో రితికా సింగ్, మూడోది హీరో తమ్ముడు శక్తి, సో నాలుగోది హీరో నేను. సో ఇంత మంచి కథ కథల్లో నేను ఉన్నాను. ఈ పిక్చర్ చాలా బాగా వచ్చింది. పిక్చర్ గురించి తర్వాత ఎక్కువ మాట్లాడుకోవచ్చు. తర్వాత తమన్ గురించి చెప్పాలి. కాంచన హిట్ ఇచ్చారు, ఒక 3 సాంగ్ మంచి హిట్ అయ్యింది. ఈ పిక్చర్లో 6 సాంగ్స్ హిట్ అవుతాయి. సో తమన్ నా మీద పెట్టుకున్న ప్రేమకి థ్యాంక్స్. అలాగే సర్వేస్ గారు, నేను యాక్ట్ చేస్తే వేరెవరో కలర్గా చూపిస్తున్నారు. ఆయనతో ఇక్కడ పట్టాస్ రిలీజ్ అయింది, అది తమిళ్లో చేశాను. ఆయన వర్క్ బాగా నచ్చి నెక్స్ట్ శివలింగ కూడా ఆయనే కావాలని ఈ పిక్చర్లో వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ అభిషేక్ పిక్చర్ ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. రమేష్ గారు, ఈ పిక్చర్ బాగా హిట్ అయ్యి తెలుగులో చాలా పిక్చర్ ప్రొడ్యూస్ చేయాలని రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. అలాగే రవి సారు, ఇంతవరకు ఒక్క టెన్షన్ కూడా లేదు. ప్రొడ్యూసర్ అంటే ఉంటారా పారిపోతారా అన్న భయంలో ఉన్నాను. ఇప్పుడు కొన్ని కొన్ని పిక్చర్ అలా జరుగుతాయి. ఇప్పుడు దాకా చాలా హ్యాపీగా ఒకే ఒక సాంగ్ ఉంది. సాంగ్ పిక్చర్ ఎలా స్టార్ట్ అయింది ఎలా ఫినిష్ అయింది మాకు తెలియదు. సో అంత బాగా చేశారు రవి గారు. రితికా సింగ్ గురించి చెప్పాలంటే, అమ్మాయి ఒక బాక్సర్, నేను ఒక డ్యాన్సరు. ఒక ఫైట్ ఒక డ్యాన్స్ మిక్స్ అయింది. కానీ ఈ పిక్చర్లో అమ్మాయి సెకండ్ హీరోయిన్ ఎందుకు చెప్పానంటే, చంద్రముఖిలో వచ్చి జ్యోతికా మేడంకి ఎంత మంచి నేమ్ వచ్చిందో ఆ నేమ్ రితికా సింగ్కి వస్తుంది. ఆ ఇంట్రోల్ బ్లాక్ నేను చూసేప్పుడు కన్నడతో ఒక అమ్మాయి చేసింది, చాలా బాగా చేసింది. దానికన్నా వాసు గారు తమిళ్లో ఈ అమ్మాయిని చాలా బాగా చేయించారు. ఆ ఇంట్రోల్ బ్లాక్ చూసేప్పుడు నేను కాంచన తీశాను, నేను చూసేప్పుడు నేనే భయపడాను. సో అంత బాగా చేసింది అమ్మాయి.
క్లైమాక్స్ కానీ అన్నీ బాగా చేసింది. ఆ అమ్మాయి బాగా రావాలి, ఇంకా బాగా పిక్చర్ చేస్తుంది. తర్వాత వెంకటేష్ బాబు పక్కన కూడా ఒక పిక్చర్ చేస్తుంది రితికా సింగ్, సో బాగా రావాలి. ఇప్పుడు వాసు గారి గురించి చెప్పాలంటే, రజనీ గారు ఫ్యాన్ మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి రజనీ గారు యాక్ట్ చేసిన ఫిల్మ్ అన్ని ఎక్కువ స్టైల్ ఉన్న ఫిల్మ్ వచ్చి సారు ఉన్న ఫిల్మే. ఫస్ట్ మన్ననలో స్టైల్ ఎక్కువ ఉంటుంది. సో రజనీకాంత్ డైరెక్టర్తో నేను యాక్ట్ చేయటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంట్లో వెళ్ళి చెప్పాను, ఎవరు నెక్స్ట్ ఎవరు పా డైరెక్టర్ని మా అమ్మ అడిగితే మా అమ్మ దగ్గర చెప్పాను, చంద్రముఖి చేశారు కదా మా రజనీకాంత్ గారు డైరెక్టర్తో చేస్తున్నాను అన్నాను. తర్వాత ఆయన చేసిన చిన్న తంబి కానీ వాల్టర్ వెట్రీ కానీ అన్నీ ఒక మంచి స్క్రిప్ట్లో హీరో ఉంటారు. ఆ హీరోకి ఏమేమి కావాలి, ఏమేమి స్టైల్ కావాలి అన్నీ. తర్వాత నన్ను ఎలా చూసుకుంటున్నారంటే సొంత అబ్బాయిలాగా చూసుకుంటున్నారు. ఒక్కొక్క షాట్ పెట్టేప్పుడే మనకు తెలిసిపోద్ది, కథ కోసం పెట్టడం వేరు, వీడు బాగా రావాలి, ఇంకా పైకి రావాలి, ఇంకా ఒక సాంగ్ రైటింగ్లో తెలిసిపోద్ది, ఒక షాట్లో తెలిసిపోద్ది. సో నా మీద పెట్టుకున్న ప్రేమకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మిమ్మల్ని అందరు చాలా రోజుల తర్వాత కలిశాను, చాలా థ్యాంక్స్. మీరందరూ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. Come director, come photographer, come cameraman, come actor.